బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కాస్త ఇంట్రెస్టింగ్గానే సాగుతూ ఉంది. హౌస్లో కూడా ఎత్తులు పై ఎత్తులు, రాజకీయాలు అన్నీ గట్టిగానే జరుగుతున్నాయి. అలాగే గ్రూప్ టాస్క్లు కావచ్చు, ఇండివిజువల్ టాస్క్లు కావచ్చు, స్ట్రాటజీలు కావచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించాలని వాళ్ళు చేస్తున్న తాపత్రయం కావచ్చు, అన్నీ కూడా ఆడియన్స్ని అయితే ఆకట్టుకుంటున్నాయి అన్నమాట. పైగా వైల్డ్ కార్డులు కూడా ఇంకో 2 రోజుల్లో హౌస్లోకి అయితే రాబోతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి మనం తాజా ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దీంట్లో అయితే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక టాస్క్ అయితే వచ్చింది. మనందరం చూసాము, ఫుడ్ పంపించారు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా. ఆ ఫుడ్ని ఒక్కొక్కళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆ ఫుడ్ని అందించేలాగా వీళ్ళైతే ఆ టాస్క్ని పెట్టారనమాట. దీంట్లో ఎక్కడైనా కానీ ఒకళ్ళకి ఫుడ్ అందాలి అంటే ఇంకొకళ్ళకి అందద్దు అనే కదా. ఆ ఇంకొకళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ అన్లక్కీ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకునే వాళ్ళ మీద గ్రజ్జి పెంచుకునే అవకాశం ఉండొచ్చు, లేదంటే అది గొడవలకు దారితీయచ్చు, కంటెంట్ కావచ్చు, లేకపోతే దొరికిన వాళ్ళు ఆనందపడితే దొరకని వాళ్ళు బాధపడతారు, కాబట్టి అక్కడ కూడా కంటెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అయితే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్టే ఒక పెద్ద బాంబు అయితే వేసాడు బిగ్ బాస్ హౌస్లో. ఏంటంటే యష్మిని పిలిచాడు, యష్మిని పిలిచి ఆ కన్ఫెక్షన్ రూమ్లో కూర్చోబెట్టేసి ఆమెతో మాట్లాడారనమాట. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి మరి అంతా బాగేనా, అంత మంచిగానే అవుతుందా, గొడవలన్నీ బాగా పడుతున్నావా అని చెప్పి అడిగి ఉసిరి ప్రసలన్నీ వేసి ఆ తర్వాత అసలు ఇరకాటంలో పెట్టాడనమాట. నాకు తెలిసి ఇరకాటం కూడా అనడానికి లేదు, ఎందుకంటే యష్మి పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, సతమతం అయినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు అనమాట. ఆమెకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి నిఖిల్ది ఉంది, అలాగే ఒకటి మణికంఠది ఉంది. నిఖిల్ ఆల్రెడీ తన ఫేవరెట్ అని చెప్పేసింది అనమాట. ఎంత ఫేవరెట్ అంటే హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి 2 రోజుల క్రితం వరకు కూడా రాసుకు పూసుకు తిరిగిన ప్రేరణ కంటే కూడా నిఖిల్ అంటేనే తనకి ఇష్టం అని చెప్పేంత క్లోజ్ అనమాట. సో ఆబ్వియస్లీ ఆమె మణికంఠ అయితే తీసుకెళ్లే అవకాశం ఉండదని అందరికీ తెలిసిందే. దానికి తోడు మణికంఠ మీద ఆల్రెడీ ఆమె ఒక ప్రత్యక్ష యుద్ధం ప్రకటించింది, హౌస్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, నువ్వు వెళ్తావో నేను వెళ్తాను తెలుసుకుందావు అని చెప్పి వారం మీద వారం నామినేషన్స్ వేస్తూనే ఉంది. అయితే ఆమె మాత్రం నిఖిల్ని తీసుకెళ్ళింది, మణికంఠ అయితే వదిలేసింది. బిగ్ బాస్ కూడా 4 సార్లు చెప్పాడనమాట, ఆలోచించుకోండి, మరి నిఖిల్కి తీసుకెళ్తుంటే మరి మణికంఠ పరిస్థితి ఏంటి, అది కేవలం ఫుడ్ మాత్రమే కాదు దాంతోపాటు ఒక మెసేజ్ కూడా ఉంది అని. బయట కూర్చొని ఇప్పుడు ఏదైతే సోఫాలో కూర్చొని ఉన్నా మణికంఠ పాపం ఫీల్ అవుతూ ఉన్నాడనమాట, ఎమోషనల్ అయితే ఉన్నాడు. ఉద్దేశమి అలా చేయొద్దేశమి, అసలు ఆమె ప్రియా వచ్చిందా ఇండియాకి, ఏం మెసేజ్ ఇచ్చింది, లేకపోతే మన పాపకి ఏమన్నా ఇబ్బందిగా ఉందా, అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది, ఆ మెసేజ్లో ఏముంది నాకు తెలియాలి, నాకు తెలియాలి అని చెప్పి మనోడు అక్కడ కూర్చొని కేకలు పెడుతూ ఉన్నాడనమాట. హౌస్లో ఉన్నారు, అదే ఆమె డిసిషన్ అబ్బా నువ్వు ఎందుకు గోల్ చేస్తావు, పైగా నీ మాటలు వాళ్ళకి వినపడవు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే చాలామంది ఈ విషయంలో యష్మిని అయితే కొంచెం కామెంట్స్ చేస్తూ ఉన్నారన్నమాట, ట్రోలింగ్ కూడా చేస్తున్నట్లు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ యష్మి తప్పు లేదు అనే చెప్పాలి, ఎందుకంటే మణికంఠతో పోల్చుకుంటే నిఖిల్ ఆమెకి చాలా క్లోజ్, హౌస్లో నిఖిల్ ఆమెకి ఫ్రెండ్, సో వాళ్ళు కూడా మొన్నటిదాకా కూడా ఒకే క్లాన్లో ఉన్నవాళ్ళు. సో ఖచ్చితంగా ఆమె నిఖిల్ని తీసుకెళ్తుంది అంటే తప్పేం లేదు, మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మణికంఠ సిచ్యువేషన్ ఏంటి అనేది యష్మికి అవసరం లేదు. యష్మి ఎవరికైతే న్యాయం చేయాలనుకుందో వాళ్ళకే చేస్తుంది, ఎవరైతే ఆమెకి డియరో, ఎవరైతే ఆమెకి క్లోజో వాళ్ళ ఫుడ్డే బయటికి తీసుకెళ్తుంది, వాళ్ళ మెసేజే అందేలా చేస్తుంది, దాంట్లో తప్పు పట్టడానికి ఏమి లేదు. ఆ విషయంలో మాత్రం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, మణికంఠ తిప్పలు మణికంఠ అవి, అది హౌస్లోకి వెళ్ళిన తర్వాత మణికంఠ చూసుకోవాలి. టర్మ్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఆమె ఖచ్చితంగా అతనికి పాజిటివ్గా అయితే రియాక్ట్ కాదు, దాంట్లో ఎలాంటి మనకి అనుమానం కూడా లేదు. పైగా ఇంకోటి ఏంటంటే, కాకపోతే ఆ ఎపిసోడ్ మొత్తంలో నాకు నచ్చని విషయం ఏంటంటే మణికంఠ విషయంలో యష్మి అన్నీ అబద్ధాలు చెప్పింది, ప్రతి విషయం అబద్ధమే. మణికంఠకి నేనున్నా బిగ్ బాస్ అంట, ఈవిడు ఉంటే ఏంది, వెంటనే మణి అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు యష్మి, నువ్వు ఉండేది ఏంది, నువ్వు ఉంటే నాకేంటి అసలు అని చెప్పి నాకైతే భలే నవ్వు వచ్చింది యష్మికి. ఇది యష్మి మాట్లాడిన మాటలు చూస్తే నాకు బాగా నవ్వు వచ్చింది. ఏంటంటే అదే మణికి నేనున్నా బిగ్ బాస్ అంట, ఏం చేయడానికి, పోట్లు పోడడానికి అనుకుంటా నాకు తెలిసి. ప్రతి విషయంలో మణికి పోట్లు పొడుస్తూనే ఉంది, ఆయన పాపం కుట్లేసుకోవటం, ఈ గాయానికి ఇది మానేలోపు ఇంకో పోటు పొడవటం అదే చేస్తూ ఉంది యష్మి. అయితే మణికంఠ మీద ఫుల్లో గ్రజ్జు పెట్టుకొని దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంది, ఆయన్ని ఎక్కువ ఇబ్బందులకు అయితే గురి చేస్తూ ఉందన్నమాట. హౌస్లో నువ్వు ఉన్నన్ని రోజులు నీకు ప్రత్యక్ష నరకం చూపిస్తానని ఆమె శపథం ఉన్న విషయం తెలిసిందే. హౌస్లో అందరూ కూడా మణికంఠకి ప్రేమను పంచుతున్నారంట, నిఖిల్కి పంచట్లేదంట. ఇది మాత్రం నిజంగా 125% అబద్ధమయ్యా, ఎందుకంటే మణికంఠకి అందరూ పోట్లు పొడుస్తూ ఆయనకి ప్రేమను పంచుతామని చెబుతున్నారు, ఆయనకి సపోర్ట్ చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా మణికంఠకి సపోర్ట్ చేయట్లేదు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మణికంఠని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు, కానీ మణికంఠకి ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఏడ్చినప్పుడు మాత్రం ఊరుకో అని చెప్పి ఊరక కెమెరాల ముందు అట్లా సముదాయిస్తున్నారు, కానీ అంతకుమించి మణికంఠకి చేస్తున్న హెల్ప్ అయితే ఏమీ లేదు అక్కడ హౌస్లో. కాకపోతే యష్మి తీసుకెళ్ళకపోవడం తప్పు కాదు, కానీ చెప్పిన కామెంట్స్ మాత్రం, ఆమె ఏమైతే డైలాగులు చెప్పిందో అది మాత్రం కొంచెం యాప్ట్గా అనిపించలేదు. నిజంగా అక్కడ ఆమె బాగా నాటకాలు వేసింది, డ్రామాలు ఆడింది అన్నట్లుగానే అనిపించింది. మరి మణికంఠకైతే అతని భార్య మెసేజ్ అందలేదు, వీకెండ్లో అయినా అందుతుందని చెప్పి మనం అయితే ఆశిద్దాము. మరి
అంటే అంతా బాగానే ఉంది, వాళ్ళకంతా కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సెట్ అయిందని చెప్పి మనం కోరుకుందాము. భార్య అతను ఆట గురించి ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని మెసేజ్ పెట్టిందని చెప్పి మనం అయితే కోరుకుందాము. యష్మి మాత్రం మణికంఠ విషయంలో తప్పు చేయలేదు, చెప్పిన మాటల వరకు మాత్రమే నాకు కొంచెం అభ్యంతరకరంగా అంటే మొత్తం ఆపోజిట్లో అనిపించినాయి. మరి యష్మి మణికంఠకి ఫుడ్ తీసుకెళ్ళకపోవడం, ఆ మెసేజ్ అందనివ్వకుండా చేయటం మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.